హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. మోడీ పదవికి ముప్పు. ఢిల్లీలో అసలేం జరుగుతోంది? మోడీ ప్రధాని పదవికి ప్రమాదం పొంచి ఉందా? గత 10 ఏళ్లుగా ఢిల్లీ గద్దెపై హవా కొనసాగిస్తున్న మోడీ కుర్చీ కిందకు నీళ్లు వస్తున్నాయా? ఇటీవల ఎన్నికల్లో చావు తప్పి కన్నులొట్టపోయినట్లు అరకొర ఆధిక్యతతో ప్రధాని పీఠం ఎక్కిన మోడీకి పదవి పోతుందన్న భయం వెంటాడుతోందా? ఢిల్లీ కేంద్రంగా తాజాగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. 2 పర్యాయాలు అప్రతిహతంగా అధికారం చెలాయించిన మోడీకి బీజేపీలో ఎదురే లేదన్నట్లుగా హవా కొనసాగింది. అయితే 3వ సారి మాత్రం మోడీకి ప్రధాని పదవి ముళ్లకిరీటంగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. నిజానికి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగి 10 ఏళ్లు అవుతోంది. మళ్లీ ఇప్పుడు 2 విడతలుగా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. అలాగే హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించనున్నారు. 1వ తేదీన ఈ ఎన్నికలు జరగనున్నాయి. అయితే హర్యానాతో మహారాష్ట్ర, జార్ఖండ్ ప్రభుత్వాల గడువు కూడా ముగిసిపోయింది. 1 డిసెంబర్కు జార్ఖండ్, 1 అక్టోబర్కు మహారాష్ట్ర ప్రభుత్వాలు 5 ఏళ్లు పూర్తి చేసుకుంటాయి. 5 ఏళ్ల క్రితం మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించారు. కానీ ఈసారి మాత్రం మహారాష్ట్ర, జార్ఖండ్లను మినహాయించారు. మహారాష్ట్రను ఎందుకు మినహాయించారు? హర్యానాతో పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం గడువు కూడా తీరిపోతుంది కదా అని అడిగితే ఈ ప్రశ్నకు ఎన్నికల సంఘం అధికారులు ఏం చెప్పారంటే, ఇది వర్షాకాలం అని, పండుగల సీజన్ అని, జమ్మూ కాశ్మీర్కు ఎక్కువ భాగాలను తరలించాలి కాబట్టి, మహారాష్ట్ర పెద్ద రాష్ట్రం కాబట్టి ఈ 2 రాష్ట్రాలకు ఒకేసారి నిర్వహించడం కుదరదని ఇలా రకరకాలుగా సాకులు చెబుతున్నారు. వాస్తవానికి వర్షాలు, పండుగలు అంటే హర్యానాలో కూడా వర్షాలు ఉంటాయి, హర్యానాలో కూడా పండుగలు ఉంటాయి. కానీ ఒక పథకం ప్రకారమే మహారాష్ట్రకు ఈ రాష్ట్రాలతో కలిపి ఎన్నికలు నిర్వహించడం లేదనేది ప్రధాన విమర్శ. మహారాష్ట్రకు ఎన్నికలు నిర్వహించడానికి బిగ్ బాస్ అంటే మోడీ పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్ ఇప్పటికే మొదలు పెట్టేసింది. ముందు 2 రాష్ట్రాల ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత మహారాష్ట్రలో పరిస్థితులు చక్కబెట్టుకుని అక్కడ ఎన్నికలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారని విమర్శలు వస్తున్నాయి. నరేంద్ర మోడీ అనుమతి లేకుండా ఎలక్షన్ కమిషన్ అడుగు ముందుకు వేయదనేది ప్రతిపక్షాలు చేస్తున్న ప్రధానమైన ఆరోపణ. అయితే కాంగ్రెస్ పార్టీ విమర్శలను నిశితంగా పరిశీలిస్తే అది నిజమేనని అనిపిస్తుంది. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి ఏమీ బాగోలేదు, హర్యానాలో కూడా బాగోలేదని సర్వేలు చెబుతున్నాయి, జార్ఖండ్లో కూడా అదే పరిస్థితి. జార్ఖండ్లో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన తర్వాత ప్రజాభిప్రాయం కొంత బీజేపీకి వ్యతిరేకంగా మారింది. అక్కడ కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం ఉంది. మొన్న లోక్సభ ఎన్నికల్లో జార్ఖండ్లో మెజారిటీ సీట్లు బీజేపీకి వచ్చాయి. కానీ అసెంబ్లీ ఎన్నికల విషయానికి వచ్చేసరికి ఆ పరిస్థితి ఉండదనేది ఓ అంచనా. ఓవరాల్గా చూసుకున్నా కూడా పరిస్థితి అలాగే ఉంది. హర్యానాలో ఇటీవల పీపుల్స్ పల్స్ చేసిన సర్వేలో కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. హర్యానాలో రాజకీయాలను, ముఖ్యంగా ఎన్నికలను ప్రభావితం చేసేది జాట్ సామాజిక వర్గం. అక్కడ జాట్లు అధిక సంఖ్యలో ఉన్నారు. గ్రామాల్లో వారి ప్రభావం ఎక్కువ. జాట్లు ఎక్కువ మంది భూస్వాములుగా ఉంటారు. భూములు వారి అధీనంలో ఉంటాయి కాబట్టి వారి పెత్తనమే అక్కడ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కీలకమైన జాట్ సామాజిక వర్గం ఇటీవల కాలంలో బీజేపీకి వ్యతిరేకమైందని ఆ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో కాంగ్రెస్ కు బీజేపీకి 2% ఓట్ల తేడా ఉంది. బీజేపీ 2% వెనుకబడి ఉంది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం అక్కడ అధికారంలో ఉంది. కానీ ఈసారి ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ గెలుస్తుందని సర్వే ఫలితాలు చెబుతున్నాయి. అలాగే మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా అధికారంలో ఉన్న బీజేపీకి మెజారిటీ సీట్లు రాలేదు. మొత్తం 10 లోక్సభ సీట్లకు 5 కాంగ్రెస్కు, మరో 5 బీజేపీకి వచ్చాయి. ఇది బీజేపీ పట్ల పెరుగుతున్న ప్రజా వ్యతిరేకతకు ఓ నిదర్శనం అన్న అభిప్రాయం ఉంది. లోక్సభ ఎన్నికల్లో సీట్లు సమానంగా వచ్చినా కూడా ఓట్ల శాతం వచ్చేసరికి 47.6% కాంగ్రెస్ కు వస్తే బీజేపీకి 46.1% ఓట్లు వచ్చాయి. అంటే 1.5% కాంగ్రెస్ లీడ్లో ఉంది. సర్వేలు కూడా మరో 0.5% కలిపి 2% కాంగ్రెస్ లీడ్లో ఉందని చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ పెరుగుదల కనిపిస్తోందని సర్వేలు అంచనా వేశాయి. ఎన్నికల నాటికి ఈ ఓట్ల వ్యత్యాసం మరింత పెరుగుతుందని అంచనాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి బీజేపీకి హర్యానాలో అనుకూల ఫలితం వచ్చే అవకాశం లేదు. ఇక మహారాష్ట్ర విషయం తీసుకుంటే, ఇక్కడ మొన్న జరిగిన లోక్సభ ఎన్నికల్లో మొత్తం 48 లోక్సభ సీట్లకు గాను 28 సీట్లు కాంగ్రెస్ కూటమి గెలుచుకుంది. అలాగే 20 సీట్లలో ఎన్డీఏ కూటమి గెలిచింది. కాంగ్రెస్ కూటమి గెలిచిన 28 సీట్లలో పార్టీల వారీగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 17 లోక్సభ సీట్లకు పోటీ చేసి 13 సీట్లు గెలుచుకుంది. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం 21 సీట్లకు పోటీ చేసి 9 సీట్లు గెలుచుకుంది. ఎన్సీపీ శరద్ పవార్ వర్గం 10 సీట్లకు పోటీ చేసి 8 సీట్లు గెలుచుకుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 9 సీట్లు, శివసేన షిండే వర్గం 9 సీట్లు, ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం 1 సీటు గెలుచుకుంది.
మరో సీటు ఇంకో పార్టీకి వచ్చింది. ఓవరాల్ గా చూస్తే కాంగ్రెస్ కూటమికి 43.7% ఓట్లు నమోదైతే ఎన్డీఏ కూటమికి 43.5% ఓట్లు నమోదయ్యాయి. అంటే దాదాపు సరిసమానం అన్నమాట. కానీ ఈసారి ఇక్కడ ఎన్నికలు జరిగితే ఎన్డీఏకు ఎదురుదెబ్బ తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బీజేపీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మరాఠాలు ఎందుకు ఆగ్రహంతో ఉన్నారంటే బీజేపీ ఎన్సీపీని చీల్చేసింది, అలాగే శివసేనను చీల్చేసింది. ఈ రెండు పార్టీలు చీల్చి షిండేని ముఖ్యమంత్రిగా పెట్టి బీజేపీ వెనక నుంచి ఆడిస్తోంది. ఈ చీలికలతో శరద్ పవార్ కు జరిగిన అన్యాయం, ఉద్ధవ్ ఠాక్రేకు జరిగిన అన్యాయంపై మహారాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ప్రతిబింబించే అవకాశం ఉండడంతో ఇప్పుడు మహారాష్ట్రలో ఎన్నికలు జరపడం లేదనేది ప్రధాన ఆరోపణ. తర్వాత మరో విషయం ఏమిటంటే, మహారాష్ట్ర, జార్ఖండ్ కలిపి మొత్తం 4 రాష్ట్రాలకు ఎన్నికలు నిర్వహిస్తే 4 రాష్ట్రాల్లో బీజేపీ గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే జార్ఖండ్ లో బీజేపీ పరిస్థితి బాగోలేదు. హర్యానా, మహారాష్ట్రలో కూడా అదే పరిస్థితి. ఇక జమ్మూ కాశ్మీర్ లో కూడా బీజేపీకి ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్ ఉంది, కాంగ్రెస్ పార్టీ ఉంది, పీడీపీ ఉంది. ఈ 3 పార్టీలు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే అవకాశం కూడా ఉంది. 4 రాష్ట్రాలకు 4 ఓడిపోతే అది ప్రధాని నరేంద్ర మోడీ పదవికి ఎసరు తెచ్చే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెర్ఫార్మెన్స్ తీసుకుంటే పూర్తి మెజారిటీ రాలేదు. మోడీ, అమిత్ షా ఇద్దరు కూడా ఈసారి బీజేపీకి సొంతంగా 400 సీట్ల మెజారిటీ వస్తుందని ఊదరగొట్టారు. కానీ తీరా చూస్తే బెంచ్ మార్క్ వరకు రాలేకపోయారు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఈసారి సీట్లు తగ్గడానికి మోడీ, అమిత్ షా ఏకపక్ష పోకడలే కారణమని బీజేపీలోనే అంతర్గతంగా అసంతృప్తి, విమర్శలు కూడా ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ కూడా వీరిద్దరి పట్ల అంత సానుకూలంగా లేదు. ఈ ఇద్దరి పోకడల మీద ఆర్ఎస్ఎస్ ఆగ్రహంగా ఉందన్న వార్తలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగి 4 రాష్ట్రాల్లోనూ ఓడిపోతే మోడీని దింపేయాలన్న డిమాండ్ ఖచ్చితంగా వస్తుంది. ఈ డిమాండ్ నుంచి తప్పించుకోవడానికే జార్ఖండ్, మహారాష్ట్రలో ఎన్నికలు ఆపినట్లు ప్రచారం జరుగుతోంది. మోడీని తప్పించి ఏ గడ్కరీనో, రాజ్నాథ్ సింగ్ ను ప్రధాని చేయమనే డిమాండ్ రావచ్చు. అందుకే ఆ డిమాండ్ రాకుండా ఉండడానికి ప్రస్తుతం 2 రాష్ట్రాలకు ఎన్నికలను పెడుతున్నారు. ఆ తర్వాత మహారాష్ట్రలో దిద్దుబాటు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలను బట్టి కొత్త ఎత్తుగడలు వేసే అవకాశం ఉంటుంది. మరో విషయం ఏమిటంటే, ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఓడిపోయి మరో 2 నెలలకో 4 నెలలకో మిగిలిన 2 రాష్ట్రాల్లో ఓడిపోతే అంతగా ఇంపాక్ట్ ఉండదని భావిస్తూ ఉండవచ్చు కూడా. ఒకేసారి 4 రాష్ట్రాల్లో ఓడిపోతే ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. సో దాన్ని దృష్టిలో ఉంచుకునే ప్రధాని మోడీ ఆదేశాల మేరకే ఎలక్షన్ కమిషన్ పనిచేస్తోందని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తో పాటు ఇండియా కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుత రాజకీయ పరిణామాలను బట్టి చూస్తే ఈ విమర్శ కూడా కరెక్టేనని అనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఈ 5 ఏళ్లు పదవిని ఎలా నెట్టుకొస్తారో చూడాలి మరి.